ఏలూరు జిల్లా చింతల్పూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నాటు సారా స్థావరాలపై ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఎస్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 30 లీటర్ల సారా 2100 లీటర్ల బెల్లపూటను ధ్వంసం చేశారు. అనంతరం ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ జాగృతి పరివర్తన కార్యక్రమం నిర్వహించి నాగిరెడ్డిగూడెం గ్రామస్తులకు నాటు సారా తయారు చేయడం వల్ల కలిగే నష్టాలను చట్టపరంగా తీసుకునే చర్యలను ప్రభుత్వం కల్పించే ఉద్యోగ ఉపాధి అవకాశాలను గ్రామస్తులకు వివరించారు. సారా తయారు చేసినా అమ్మినా మనవల్లో ఎవరైనా సరే సమాచారం ఇవ్వగలము. అలా తప్పు చేసిన వ్యక్తులను పోలీస్ వారికి పట్టిస్తామని ప్రమాణం. లైటింగ్ అడ్డుకుంటుందా నాగిరెడ్డిగూడెం కానీ ఇట్లాంటి ఊరు ఎక్కడైనా ఇట్లాంటి సమస్య ఉంటే అప్పుడు మా వీడు ఢిల్లీ వస్తా. ఎందుకంటే ఇందాక మనము 10 రోజు వారం రోజు ఒకసారి వస్తాము. ఇప్పుడు మనము దాదాపు ఒక 2 రోజు 1 రోజు ఢిల్లీ వస్తాము. ఎట్లాంటి పని లేకుండా అదే మనం చూస్తుంది మన బాధ్యత. మీ బాధ్యత హోరువాలికి అంటే ఏంటిది? మీరు అందరూ సహకరించాలి. మనము కూడా మళ్ళీ ప్రభుత్వంతో మాట్లాడుకుని మళ్ళీ మీకు అవకాశం కల్పిస్తాం. దాట్ మీకు వేరే వేరే మీ ఇష్ట ప్రకారంగా మీకు దీంట్లోనే ఇష్టం ఉంటుంది. 30 లీటర్ ఐడి దొరికింది. మనము ఈ మంత్ చూస్తే అవరేజ్గా మనకి ఈ మంత్లోనే ఈరోజు 22కి ఈరోజు 22 డేస్లోనే మనకి దాదాపు 207 కేసు నమోదు చేయడం జరిగింది రిగార్డింగ్ ఐడి. అదేవిధంగా 2200 లీటర్స్ ఐడీ సీజ్ చేయడం జరిగింది. ఇది కాక దాదాపు 20,000+ ఎఫ్జే వాష్ సీజ్ చేయడం జరిగింది అండ్ 178 ఎక్యూజ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో మనము ఇప్పుడు పద్ధతి ప్రకారంగా ప్రతిరోజు 3 విధంగా రొటేషన్ చేసుకుని ఎస్సీబీ స్టాఫ్ అదేవిధంగా మన లోకల్ స్టాఫ్ ద్వారా ట్రేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ఫోకస్ అంటే ఏంటిది? ఈ రేట్స్తో పాటు ముద్ద అరెస్ట్తో పాటు దీని వెనకలు ఎవరు ఉన్నారా? ఫైనాన్సర్ ఎవరు ఉన్నారా? ఇది ఎవరు నడిపిస్తున్నారా? ఇవన్నీ ఇందకు ముందు చూసి అదంతా డ్రమ్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. దీని మీద జాగ్రత్త ఉంటుంది. అదేవిధంగా ఇతర కెమికల్స్ పెడతారా ఇందులో? సో దీని వెనకలో ఊర్లో ఎవరు అంటున్నారా, వాళ్ళ మీద కూడా మనం కేసు బుక్ చేస్తాము. ఇది కాక రిపీటెడ్ ఆఫెండర్స్ ఎవరు ఉంటారు, మళ్ళీ మళ్ళీ మనం కేసు పెట్టిన తర్వాత మళ్ళీ జైలుకి పోయి మళ్ళీ తిరిగి వచ్చి ఈ ఆఫెన్స్ చేసేస్తే